1990వ దశకంలో బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ విషయానికి వస్తే బి గోపాల్ దర్శకత్వంలో విజయశాంతితో కలిసి లారీ డ్రైవర్ చిత్రంతో ఈ దశాబ్దాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి కలేజా ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు బాలయ్య. ఈ చిత్రానికి కూడా బి గోపాలే దర్శకుడు. బాలకృష్ణ ఇమేజ్ని అమాంతం పెంచిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. మాస్ ఫాలోయింగ్ని పీక్స్లోకి చేర్చిన చిత్రం ఇది. విజయశాంతి బాలయ్య జంటగా నటించి మాస్ని ఉర్రుతొలగించారు. ఈ చిత్రం 1992లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత 1993లో బాలయ్య రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన బంగారు బుల్లోడు సూపర్ హిట్ అందుకుంది. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థలో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రమ్యకృష్ణ రవీనా టండన్ జంటగా నటించారు. రవీనా టండన్కి టాలీవుడ్లో ఇదే మొదటి చిత్రం. 1993లో ఒకే రోజు బాలయ్య నిప్పురవ్వ బంగారు బుల్లోడు చిత్రాలు విడుదలవ్వగా నిప్పురవ్వ అలరించలేకపోయినా బంగారు బుల్లోడు బాగా అలరించింది. రవిరాజ పినిశెట్టి బాలయ్య కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తొలి చిత్రం బంగారు బుల్లోడు. గోదావరి తీర గ్రామమైన పూడిపల్లిలో బంగారు బుల్లోడు చిత్రం కోసం కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో హీరో ఇంటి దృశ్యాల చిత్రీకరణ కోసం పూడిపల్లిలో ఏకంగా ఒక ఇంటిని నిర్మించారు. తెలుగు చలనచిత్ర ప్రముఖులు హాజరైన ఈ ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది బంగారు బుల్లోడు. సూపర్ హిట్గా నిలిచింది. నిప్పురవ కూడా అదే రోజు విడుదలవ్వడం వలన బంగారు బుల్లోడు కలెక్షన్స్ మీద కొంత ప్రభావం పడింది. ఈ చిత్రానికి కోటి అందించిన సంగీతం హైలైట్గా నిలిచింది. స్వాతిలో ముత్యమంత ముద్దుల అనే పాట బ్లాక్ బస్టర్ హిట్గా అయ్యి ఎవర్గ్రీన్గా నిలిచింది. రవీనా టండన్ అందాల ప్రదర్శన కుర్రకారుని విర్రెక్కించింది. రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది మరదలి పాత్రలో. బాలయ్య పల్లెటూరి అందగాడిగా క్లాస్ మాస్ జనాలని కట్టిపడేశాడు. ఈ చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది, అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు అని. ఈ డైలాగ్ బాలయ్య అభిమానులను ఆయనకి ఇంకా దగ్గర చేసింది. 1990వ దశకంలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, కిల్లర్ ప్రెసిడెంట్ గారి పిల్లం, వారసుడు, అల్లరియల్లుడు లాంటి విజయవంతమైన చిత్రాలతో మాంచి జోరు మీద ఉన్న నాగార్జున మరో హిట్ చిత్రంతో మెరిశారు. 1995 ఆర్కే ఫిలిమ్స్ అసోసియేషన్ కేర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా బుల్లోడు చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన రమ్యకృష్ణ ఆమని నటించారు. ఎంఎం కీరవాణి అద్భుత బాణీలు అందించారు. ఈ చిత్రానికి కథ రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ గారు అందించారు. అక్కినేని నాగార్జున హీరోగా కేర్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అప్పటికే అగ్నిపుత్రుడు, ఆఖరి పోరాటం, జానకిరాముడు, అగ్ని వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో అగ్నిపుత్రుడు, అగ్ని వంటి సినిమాలు ఫ్లాప్లు అవ్వగా మిగిలిన 2 హిట్ అయినా నాగార్జున మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టే సినిమాలుగా నిలవలేకపోయాయి. ఈ సినిమాల్లో నాగార్జున కాకుండా వేరే హీరో చేసినా సూపర్ హిట్ అవుతుంది అనే కమెంట్స్ వినిపించాయి. మరోపక్క ఆఖరి పోరాటం సినిమా హిట్ అయినా క్రెడిట్ అంతా శ్రీదేవి ఖాతాలోకే పడిపోయింది. అయితే అనూహ్యంగా వారసుడు, అల్లరియల్లుడు, హలో బ్రదర్ వంటి సినిమాలు నాకు మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. మధ్యలో క్రిమినల్ అనే సినిమా చేసి మళ్ళీ ఫ్లాప్ మూట కట్టుకున్నాడు నాగార్జున. అలాంటి టైంలో వచ్చిన ఘరానా బుల్లోడు మూవీ నాగ్ను మాస్ ఆడియన్స్కు మరింత దగ్గర చేసింది. రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే ఘరానా అనే పదం సూపర్ హిట్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఘరానా మూడుతో చిరుకి ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు గారు తెరకెక్కిస్తున్న మూవీ కావడం, అలానే భీమవనం బుల్లోడ వంటి పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై పాజిటివిటీ ఏర్పడింది. అలా 1995లో ఏప్రిల్ 7న వచ్చిన ఘరానా బుల్లోడు మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జట్కా బండి తోలుకునేవాడిగా నాగార్జున కనిపిస్తారు. ఆమెని సెకండ్ హీరోయిన్ కాగా రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్గా నటించారు. వీళ్ళ అందాల అరబోతతో కుర్రకారుకి కిర్రెక్కించారు. ఈ విధంగా ఘరానా బుల్లోడు బాగా సందడి చేసిందనే చెప్పాలి. 1990వ దశకాన్ని విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా అనే బ్లాక్ బస్టర్తో మొదలుపెట్టాడు. అలా చంటి, కొండపల్లి రాజా వంటి ఒక ఇండస్ట్రీ హిట్, ఒక హిట్ చిత్రంతో మాంచి జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్ సరదా బుల్లోడు చిత్రంలో నటించారు. 1996 విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్లో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం విడుదలైంది. చిత్రంలో వెంకటేష్ సరసన నగ్మా సంఘవి హీరోయిన్గా నటించారు. సంఘవి అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరించింది. నగ్మా అందం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. అత్త అల్లుల సవాల్తో కూడిన కథతో వచ్చిన ఈ చిత్రంలో అత్త పాత్రలో అలనాటి అందాల తారం మంజుల నటించడం విశేషం. బాలయ్య బంగారు బుల్లోడు, వెంకీ సరదా బుల్లోడు 2 చిత్రాలకు రవిరాజ పినిశెట్టి గారే దర్శకుడు. రాజ్కోటి సంగీతం పెద్దగా అలరించలేకపోయింది.
రవిరాజ పినిశెట్టి వెంకీ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ఇది. మొదటి చిత్రం వీరి కాంబోలో వచ్చిన చంటి ఇండస్ట్రీట్గా నిలిచింది, కానీ సరదా బుల్లోడు అలరించలేకపోయింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు బుల్లోళ్లలో బాలయ్య బంగారు బుల్లోడు, నాగార్జున గరాన బుల్లోడు చిత్రాలతో ఘన విజయం అందుకున్నారు. టాలీవుడ్ బుల్లోళ్లుగా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించి పరవశింపచేశారు. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.